ఇరాన్ యుద్ధం చేసింది, ఆల్రెడీ 2 అటాక్స్ చేసింది. మొదట 200 డ్రోన్లు, అట్లాగే 100 దాకా మిస్సైళ్ళు, టోటల్గా 300-400 రకరకాలు వాడింది. అవన్నీ దారిలో ధ్వంసమైనవి. మళ్ళీ రెండోసారి 80 డ్రోన్లు, అట్లాగే 6 మిస్సైళ్ళని వాడింది. వాటిని దారిలోనే అమెరికా ధ్వంసం చేసింది. అయితే ఎంత ఖర్చు అయింది ఒకసారి యుద్ధంలో ఖర్చులు పరంగా చూసుకుంటే, ఇజ్రాయెల్ ఇంటర్సెప్షన్ ఆఫ్ ఇరానియన్ మిస్సైల్ అండ్ డ్రోన్స్ రిపోర్టెడ్లీ కాస్ట్ ఇజ్రాయెల్ ఓవర్ $1 బిలియన్ అట. దిస్ వాజ్ రిపోర్టెడ్ బై వైనెట్ న్యూస్, విచ్ కాల్డ్ ఇజ్రాయలీ బ్రిగేడ్ జనరల్ రసీమ్ అమినోస్, ద ఫార్మర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద IDF చీఫ్, రివీల్డ్ ద హై కాస్ట్ ఆఫ్ యాక్టివేటింగ్ ఇజ్రాయెల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓవర్ నైట్ టు స్టాప్ ఇరాన్స్ అటాక్. హీ సెట్ దట్ ఇజ్రాయెల్స్ డిఫెన్స్ కాస్ట్ ద కంట్రీ $1.06 బిలియన్ టు $1.33 బిలియన్ ఇన్ ఏ సింగిల్ నైట్. ఇది ఒకటి ఇరాన్ వాడినటువంటి మిస్సైళ్ళు ఇవన్నిటి కాస్ట్ ఏమో $1 బిలియన్. అదే సందర్భంలో దాన్ని దెబ్బతీయడం కోసం దారిలో ఆపడానికి చేసినటువంటి ప్రయత్నానికి అయింది $1.06 బిలియన్ నుంచి $1.33 బిలియన్ వీళ్ళకైనటువంటి ఖర్చు ఇజ్రాయెల్ వాళ్ళకి. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖర్చులు అదిరిపోతున్నాయి అన్నమాట.